నమస్తే, నేను సిరి. అమరపాలికి అసలు ఏమైంది? తెలంగాణ నుండి అయితే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కూడా మళ్ళీ తెలంగాణకే రావాలని ఎందుకు అనుకుంటుంది? అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇక్కడ చూస్తున్నట్టయితే అమరపాలి గారిని ఆంధ్రప్రదేశ్లో రిపోర్టింగ్ చేయమని చెప్పారు, వెళ్ళారు, అక్కడే ఉంటారని అనుకున్నారు అందరూ. కానీ సడన్గా మళ్ళీ తన మనస్సు తెలంగాణకే రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. అసలు ఏమైంది, మళ్ళీ ఎందుకు తెలంగాణకే రావాలనుకుంటున్నారు? ఐఏఎస్లు కొంతమందికి ఒక ప్యాషన్ ఉంటుంది, పర్టికులర్ ప్లేస్లోనే పనిచేయాలి, లేదంటే పర్టికులర్ పొజిషన్లోనే పనిచేయాలి, అక్కడ అచీవ్మెంట్ సాధించాలి, ఇలాంటివి ఏదో ఉంటాయి. కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళు కూడా మామూలు మనలాంటి వాళ్ళే కదా, కాకపోతే ఐఏఎస్లు, బట్ వాళ్ళకి కూడా వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, బహుశా అలాంటి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు ఆవిడకి. పైగా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కమిషనర్గా పనిచేస్తున్నారంటే అది అందరూ ఐఏఎస్లకు వచ్చేటువంటి అవకాశం కాదు. అలాంటి కీలకమైనటువంటి పొజిషన్లో నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది. పైగా ఇక్కడ హైడ్రాకి సంబంధించి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. మూసీ ప్రక్షాళన అనేది ఒక పెద్ద ప్రాజెక్టు, అది అలా దాదాపు 100 కోట్ల పైన అని చెప్పి అంటున్నారు, 150 కోట్లు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్తున్నారు. అసలు దానికి డిపిఆర్ఏ ఇంకా రెడీ కాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సరే, మొత్తం మీద అది 100 కోట్ల 150 కోట్లు అనేది పక్కన పెడితే అది ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి ప్రాజెక్టు. ఆల్రెడీ దక్షిణ కొరియాకు కూడా పోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా విజిట్ చేసి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసి వస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఆగేటువంటి ప్రాజెక్ట్ అయితే కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. కొన్ని డేర్షిప్స్ కొన్నిసార్లు తీసుకోవాల్సిందేనని చెప్పి చెప్పారు. సో అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే కనుక డైనమిక్ ఆఫీసర్ అయితే కావాలి. ఆ డైనమిక్ ఆఫీసరు అమరాపల్లి ఐఏఎస్ అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. పైగా హైడ్రాకి రంగనాథ్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ, తెలంగాణలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అప్పట్లో కేసీఆర్ గారు. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఇంటరప్షన్స్ కొన్ని వచ్చినాయి, దాని మీద కొంచెం రాద్ధాంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా చూసింది. సో ఇంటరప్షన్ లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. రోనాల్డ్ రాస్ ఉన్నారు ఆయన ఐఏఎస్, ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించి సెక్రటరీగా, స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాబట్టి. సో వీళ్ళిద్దరిని మళ్ళీ తెలంగాణకి తీసుకురావాలి అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం. కానీ ఇప్పుడు ఏమైంది అసలు ఇష్యూ, అమరపాలి గారు కానీ లేదంటే రొనాల్డ్స్ రాస్ కానీ, తర్వాత ఇంకొక ఇద్దరు వాణిప్రసాద్ అని ఇంకొక శ్రీవాణి అది సంథింగ్, మొత్తం 4 IAS 3 IPSలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే అక్కడ ఉండేటువంటి ఒక 3 కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్న సృజన గారు, తర్వాత ఇంకొక 2 ఇక్కడ రావాల్సి వచ్చింది. బైఫర్కేషన్ చట్టం ప్రకారం ఆ రోజున ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి ఏ ఐఏఎస్లు ఎటు వెళ్ళాలి అనే దాని మీద వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, దాని మీద ఒక క్లారిటీకి వచ్చారు. ఇది తెలంగాణ క్యాడర్ ఎవరు ఐఏఎస్లు, ఆంధ్ర క్యాడర్ ఎవరు ఐఏఎస్లు అనేది, ఆంధ్రాకి ఎవరు వెళ్ళాలి, తెలంగాణకి ఎవరు అనేది కమిటీ వేసి కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు చేశారు. అయితే కొంతమంది ఏంటంటే దీని మీద కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి క్యాట్కి వెళ్ళి క్యాట్లో పోరాడుతూ చేస్తున్నారు. బట్ క్యాట్ ఏం చేసింది, మీరు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయండి, అక్కడ పని చేసుకోండి అని చెప్పి చెప్పింది. లేటెస్ట్గా అదే చెప్పింది, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాడర్ ఆ రాష్ట్రానికి పోయి పని చేసుకోండి అని చెప్పి లేటెస్ట్గా చెప్పడం జరిగింది. దాని మీద పిటిషన్లన్నీ పరిశీలించిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వేశారు ఎవరు, అమరపాలి అండ్ ఇంకా కొంతమంది. హైకోర్టు కూడా ఏం చెప్పింది, క్యాట్ చెప్పింది దాన్ని సమర్థిస్తూ మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళి సంబంధించి ఆ రాష్ట్రానికి వెళ్ళండి అని చెప్పి చెప్పడంతో పాటు మీరు బోర్డర్లో పనిచేయాల్సి వస్తే పనిచేయరా, మీ ఇంటి దగ్గర పనిచేయాల్సి వస్తుందా అని చెప్పి కామెంట్లు కూడా చేశారు. ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా పని కాదని చెప్పేసి ఇమీడియట్గా వీళ్ళు పైగా రిపోర్ట్ అలాంటి డేట్ లోపల మీరు పోయి రిపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్తే ఖచ్చితంగా అనివార్య పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేశారు. అమరాపల్లితో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడ రిపోర్ట్ చేశారు వెళ్ళి, అక్కడ ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ చేశారు వీళ్ళందరూ వెళ్ళి. అలాగే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో రిపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే అమరాపల్లిని రోనాల్డ్స్ రాస్ని తీసుకొచ్చుకోవాలి తెలంగాణకి మళ్ళీ అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టి రేవంత్ రెడ్డి గారు అప్రోచ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారికి. సృజన అనే ఆవిడ కృష్ణా జిల్లా కలెక్టరు, ఆవిడ కావాలని చెప్పి కృష్ణా జిల్లాలో ఒక అప్లికేషన్ ఉంది. సో కాబట్టి మ్యూచువల్గా ఒక వాళ్ళు ఇద్దరిని అమరపాలి గారిని అలాగే రోనాల్డ్స్ రాజు గారిని ఇద్దరిని ఇక్కడ పంపిస్తే సృజన గారిని అక్కడికి
పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది వినిపిస్తుంది. సృజనగర్ సంగతి ఏమో కానీ వీళ్ళిద్దరిని మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ మీద తెలంగాణకు పంపించడానికి ఎలా చేయాలనే దాని మీద పరిశీలించిన తర్వాత ఇంటర్ స్టేట్ బదిలీలు అని ఉంటాయి, ఇంటర్ స్టేట్ అడ్జస్ట్మెంట్స్ డిప్యూటేషన్స్ మీద. యాక్చువల్గా సుప్రీంకోర్టు తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పేసింది, కేంద్ర ప్రభుత్వం క్యాటు హైకోర్టు అన్నీ చెప్పేసినాయి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పనిచేసుకున్నది. కానీ ఇక్కడ వెసలుబాటు ఒకటే ఒకటి ఉంది, ఇంటర్ స్టేట్ బదిలీలు ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్స్ అనేది. ఈ ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ ఏంటంటే ఇద్దరు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కనుక ఒప్పుకుంటే అది కేంద్రానికి పంపిస్తారు, కేంద్రానికి పంపిస్తే అప్పుడు కేంద్రం ఒప్పుకోవాలి, మళ్ళా కేంద్రం ఒప్పుకుంటే అప్పుడు ఈ డిప్యూటేషన్ అనేది మళ్ళీ ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ మీద వెసలుబాటు అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు అమరాపాలిని రోనాల్డ్స్ రాజుని ఇద్దరిని తెలంగాణకి పంపించడానికి ఇష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ కూడా అక్కడ ఆ సృజనగర్ను ఏమో అడిగినట్టున్నారు, అక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఒక లెటర్ పంపించారు. సో వీళ్ళిద్దరూ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి, ఇంటర్ స్టేట్స్ అడ్జస్ట్మెంట్స్ కాబట్టి, ఇంటర్ స్టేట్స్ బదిలీలు కాబట్టి వీటిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కేంద్రానికి పంపించారు ఫైలు. ఆ కేంద్రం యాక్సెప్ట్ చేసిన మరుసకనమే ఆమ్రపాలి అలాగే రోనాల్డ్స్ రాజు ఇద్దరు కూడా మళ్ళీ తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి సంబంధాలు, సత్సంబంధాలు కలిగినటువంటి ముఖ్యమంత్రులు. పైగా చంద్రబాబు నాయుడు గారిని గురువుగా రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉంటారు, వాళ్ళిద్దరు గురు శిష్యులు అనేది చాలామందికి తెలిసినటువంటి అంశం. కానీ గురువుగా ఆయన అయితే ఒప్పుకోవట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు అయితే మాత్రం ఇక్కడేమో చిట్టి నాయుడు అక్కడేమో పెద్ద నాయుడు అంటున్నారు, అక్కడేమో చంద్రబాబు నాయుడు పెద్ద నాయుడు ఇక్కడేమో చిట్టి నాయుడు, వీళ్ళిద్దరు కలిసి రెండు రాష్ట్రాలని ఏలాలనుకుంటున్నారని రకరకాలుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది, కార్డియల్ రిలేషన్ ఉండటం కూడా మంచిదే కదా, తెలుగు రాష్ట్రాల్లో మధ్యలో ముఖ్యమంత్రుల మధ్య కార్డియల్ రిలేషన్ ఉండటం మంచిదే, అది రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడితే ఇంకా మంచిది. ఆ దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్తున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు వాళ్ళ స్వప్రయోజనాల కోసమే వాళ్ళ రాజకీయ వెసలుబాటును ఉపయోగించుకున్నారనేది వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు. కానీ ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఏంటంటే ప్రగతి కోసం, అభివృద్ధి కోసం వాళ్ళు కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఇమీడియట్గా కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేస్తే ఆదేశాల మేరకు వీళ్ళు వెళ్ళిపోయారు, ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కనుక ఇమీడియట్గా కనుక ఇది మళ్ళీ రీబ్యాక్ అయ్యి వెనక్కి వచ్చేస్తే, ఇది మళ్ళీ తెలంగాణకు వచ్చేస్తే వీళ్ళిద్దరూ అదిగో చూసారా వాళ్ళిద్దరు ఒకటేను కావాలని చేసుకున్నారు అనేటువంటి రాజకీయ ప్రచారం కూడా మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత టైం తీసుకొని ఈ ఫైలు, ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి ఈ డిప్యూటేషన్ ఫైలు మూవ్ చేసి కేంద్రం చేత ఒప్పించి బహుశా అమరాపాలిని రోనాల్డ్స్ రాజుని తెలంగాణకి మళ్ళీ వచ్చేలాగా చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలంటే ఏం చేయాలి, చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ మాట్లాడాలి. చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అని అంటే బహుశా రేవంత్ రెడ్డి గారు ఆయన ఆబ్లిగేషన్ ఇలా ఉంది, నాకు హైడ్రా ఉంది, తర్వాత మూసినంత ప్రక్షాళన ఉంది, కావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడి ఓకే చేస్తే అప్పుడు అమరాపాలి గారు, రోనాల్డ్స్ రాజు ఇద్దరు మళ్ళీ తెలంగాణకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.